హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాజాస్ కిచెన్. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? బయట సిచ్యువేషన్స్ డ్రాస్టిక్ గా చేంజ్ అవుతున్నాయి కదా, కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. స్టే హోమ్, ఈట్ హెల్దీ, స్టే హెల్దీ. ఈరోజు మనం చేయబోతున్నాం ఎంతో టేస్టీగా క్విక్ గా అయిపోయేటువంటి క్యారెట్ హల్వా రెసిపీ. క్యారెట్ హల్వాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రొసీజర్ ఇప్పుడు మనం చూసేద్దామా? ఐ థింక్ ఇట్స్ ఆలస్యం. లెట్స్ గో టు రాజాస్ కిచెన్. ఇప్పుడు మనం క్యారెట్ హల్వా ఎలా చేయాలో చూద్దాం. దీనికోసం ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నెయ్యి తీసుకొని వేడి చేసుకోవాలి. గుర్తుంచుకోండి, నెయ్యిని ఎప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి వేడి చేయాలి, ఎందుకంటే నెయ్యి త్వరగా మాడిపోతుంది. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత దాంట్లో కాజు వేసుకొని వేయించుకుందాం. గోల్డెన్ బ్రౌన్ వచ్చిన తర్వాత తీసి పక్కన పెట్టుకుందాం. జీడిపప్పు మంచిగా వేగిపోయిన ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తీసుకొని ఒక బౌల్లో పెట్టుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో కిస్మిస్ వేసుకొని వేయించుకుందాం. జస్ట్ ఒక 30 సెకండ్స్ పాటు వేయిస్తే సరిపోతుంది. కిస్మిస్ కూడా వేయించుకొని పక్కన బౌల్లో ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 1 కప్పు తురిమిన క్యారెట్ను కూడా వేసుకొని వేయించుకుందాం. జస్ట్ ఒక 2 నుంచి 3 నిమిషాల పాటు క్యారెట్ను వేయించుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అట్లాగే క్యారెట్లో ఉన్న పచ్చి వాసన కూడా పోయి మంచిగా ఉంటుంది. ఒకసారి మిక్స్ చేసుకొని కొంచెం మగ్గనిద్దాం. గుర్తుంచుకోండి, ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టండి లేదా మీడియంలో ఉంచండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి లేదా క్యారెట్ అడుగంటే ప్రమాదం ఉంది. క్యారెట్ కొంచెం మగ్గిన తర్వాత దాంట్లో 1 కప్పు పాలు తీసుకుందాం. ఈ పాలు కొంచెం ఫుల్ క్రీమ్ మిల్క్ అయితే బాగుంటుంది. నేను ఇక్కడ స్టాండర్డ్ మిల్క్ తీసుకున్నాను. కొంచెం మిల్క్ ఎక్కువైనా ప్రమాదం లేదు. మినిమం మనం ఎంత కప్పుతో క్యారెట్ తీసుకున్నామో అదే కప్పుతో పాలు తీసుకుంటే బెస్ట్. ఒకసారి మళ్ళీ కలుపుకుందాం. ఇప్పుడు మూత పెట్టి కొంచెం మీడియం ఫ్లేమ్లో 1-5 నిమిషాల పాటు మగ్గిద్దాం. పాలు కొంచెం పొంగు రాగానే ప్లేట్ పక్కకు పెట్టి ఉంచుకుందాం. కొంచెం ఉడికిన తర్వాత దాంట్లో మనం దంచిపెట్టుకున్న ఇలాచీ పౌడర్ని వేసుకుందాం. ఇప్పుడు 50 గ్రామ్స్ షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ నేను తీసుకున్న క్యారెట్ తురుము 200 గ్రామ్స్ ఉంది ఫ్రెండ్స్, దానికి 50 గ్రామ్స్ షుగర్ సరిపోతుంది. అప్రాక్సిమేట్గా 1/2 కప్ షుగర్ లేదా అంతకన్నా ఎక్కువ.
ఒకసారి మూత పెట్టి మగ్గనిద్దాం. హల్వా మొత్తం మంచిగా దగ్గరికి వచ్చేసి మగ్గిపోయింది. ఇప్పుడు దాంట్లో ఒక టీ స్పూన్ ఘీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుందాం. దాంట్లో మనం తురిమి పెట్టుకున్న బాదం తరుగు, అట్లానే కిస్మిస్ అండ్ జీడిపప్పు కూడా వేసుకొని ఒక్కసారి మిక్స్ చేసుకొని ఒక్కసారి అలా మగ్గనిచ్చి వాటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యారెట్ హల్వా రెడీ. దీంట్లో మీకు కావాల్సింటే పచ్చికోవా కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా ఎంతో టేస్టీ అయిన క్యారెట్ హల్వా రెడీ అయిపోయింది. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.